తిరుమలలో శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు సినీ యాక్టర్ సుమన్. ఇంత బాగా నాకు సినిమాలు ఇచ్చి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పాత్ర ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ అన్నమయ్యలు నాకు ఆ పాత్ర ఇచ్చి నాకు మంచి పేరు. ఈరోజు 25 సంవత్సరాలు అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోయి, అయినా ఈరోజు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ సినిమా గురించి మాట్లాడుతారు. నన్ను చూడగానే అది మాట్లాడతారు, కానీ నేను 100 సినిమాలు తెలుగులో ఈరోజు చేసిన దాని గురించి 2వ సబ్జెక్ట్ అవుతుంది. అట్లా ఒక గిఫ్ట్ నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. ఈ జీవితంలో అంతకన్నా నాకు ప్రసాదం ఇంకా వేరేం లేదు. నేను చాలా లక్కీ, చాలా హ్యాపీగా ఫీల్. ఒక మిరకల్ నాకు జరిగింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి దేవుడు అంటే అప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి నిజంగా నాకు అంత భక్తి లేదు. నేను పెద్ద కేర్ చేసేవాడిని, ఏదో గుడికి రావడం నమస్కారం పెట్టడం తప్ప. కానీ దేవుడికి నా మీద ఇంత ప్రేమ ఉందనేది ఈ సినిమా అన్నమయ్య చేసిన తర్వాత దేవుడికి నా మీద ఇంత ప్రేమ ఉంది, దేవుడికి నా మీద అంత ఇష్టం ఉంది. అందుకే నాకు ఈ క్యారెక్టర్ చేయమని చెప్పి దేవుడు ఇచ్చారని అప్పుడు నేను రియలైజ్ చేసి ఆ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి ఏది జరిగినా మంచి చెడు, ఏది మాట్లాడినా, ఏది జరిగినా, ఏం చేసినా అది దేవుడికే, దేవుడు చేసిందే, దేవుడు నాకు ఇచ్చిందే అని తీసుకుంటాను తప్ప నేను ఏది నేను అటు ఓవర్గా హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు, ఓవర్గా బాధపడలేదు. ఎందుకంటే మనిషి తర్వాత అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి, అన్నీ తట్టుకోవాలి, అన్నీ మనం చూసుకోవాలి.